రేణుగా ముందున్నటువంటి చేగుంట మండల వివిధ గ్రామ పంచాయతీల నుంచి వచ్చేసినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, గౌరవ ప్రజాప్రతినిధులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఈ రోజు శుభదినం. దాదాపు ఒక దశాబ్ద కాలం నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి మండల ప్రజాపరిషత్ కార్యాలయం, తహసీల్ కార్యాలయాన్ని ఈ రోజు మనం పూర్తి చేసుకొని నూతనంగా ఉన్నటువంటి కార్యాలయాల ఆవరణలోకి ఈ రోజు ప్రవేశ కార్యక్రమాన్ని పూర్తి చేసినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మంత్రి గారి దృష్టికి ఒక రెండు చిన్న సమస్యలు. మంత్రి గారు, ఇందాక మనం అందరం కూడా దుబ్బాక నియోజకవర్గం మండలం నుంచి వస్తున్నటువంటి సందర్భంగా చేగుంట నేషనల్ హైవే దిగిన స్థలం దగ్గర నుంచి మొదలుకొంటే లైఫ్ ఆఫ్ మీదుగా గజవేలు కట్టుకున్నటువంటి దారి ఇటీవల వర్షాలకి తీవ్ర ఇబ్బందులకి గురవుతా ఉన్నారు ప్రయాణికులు. టూ వీలర్స్ అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఆర్ అండ్ బి గజవేల్ సిద్దిపేట డివిజన్ వారితో మాట్లాడి కొత్త ఎస్టిమేషన్ దానికి అప్పటి కొత్త రోడ్డు మంజూరు కోసం అని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి రోడ్డు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వేస్తే అక్కడ హెవీ వెహికల్స్, అన్ని పరిశ్రమలకు సంబంధించినటువంటి వెహికల్స్ వెళ్తా ఉన్నాయి కాబట్టి అది మకరాజ్పేట మీదుగా రోడ్డు గజ్వేల్ వరకు వెళ్తుంది. కొత్త ఎస్టిమేషన్స్ పూర్తయినాయి. సుమారు 18 కోట్లతో ఈ కొత్త ఎస్టిమేషన్స్ ప్రపోజల్స్ పంపించినారు. మీరు జయించి ఆర్థిక మంత్రిగా ఈ నియోజకవర్గం, ఈ నేషనల్ హైవేని గజ్వేల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గానికి అనుసంధానం చేస్తూ వరంగల్ వైపు వెళ్ళేటువంటి జాతీయ రహదారికి అనుసంధానం చేసే రోడ్డు కాబట్టి త్వరగా ఒకటి మంజూరు ఇప్పించాల్సిందిగా చేగుంట నియోజకవర్గం, చేగుంట మండల ప్రజానీకుల తరఫున తమకు సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. రెండవది, చాలా కాలం నుంచి ఇక్కడ ఒక రైల్వే గేట్ ఉంది. ఇటీవల మెదక్లో రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం చేసినప్పుడు ఈ రైల్వే స్టేషన్ దగ్గర చాలా కాలం చాలా సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు వస్తూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ఇక్కడ ఒక ఫ్లైఓవర్ మంజూరు చేయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా కొంత డబ్బుల్ని సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి మీ కార్యాలయానికి ఒక ఉత్తరం వచ్చింది మంత్రి గారు. దయించి ఆ నిధులు కూడా మంజూరు చేసి మాకు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని ఒకటి మంజూరు చేస్తే చేయకుండా పట్టణానికి కావాల్సినటువంటి ఇబ్బందులు తీరిపోతాయి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి వడియారం నుంచి చేగుంట గెస్ట్ హౌస్ వరకు ఉన్నటువంటి రోడ్డుని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 1 కోటి 20 లక్షల రూపాయలు మీరు మంజూరు చేసిన తర్వాత అది బీటీ కొత్తగా రెన్యువల్ చేసుకోవడం జరిగింది మంత్రి గారు. మా విజ్ఞప్తి, దీన్ని వడియారం నుంచి చేగుంట గెస్ట్ హౌస్ వరకు ఒక డివైడర్ ఇచ్చి 4 లైనర్ లైటింగ్స్ ఇస్తూ ఇటు రైల్వే స్టేషన్ వరకు, అటు మకరాజ్పేట వరకు. పైసల మంత్రి మీరే కాబట్టి, మంజూరు చేసే అధికారం మీదే కాబట్టి మా చేగుంటకి ఈ 4 సమస్యలు చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్నాయి. దయగలిసినటువంటి పైసల మంత్రిగా, ఆర్థిక మంత్రిగా, ఈ జిల్లా మంత్రిగా మాకు ఇవి మంజూరు చేసి మాకు సహకరించాల్సిందిగా, అదే రకంగా ఈ 2 కొత్త కార్యాలయాల ఓపెనింగ్ వచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా స్వాగత సుమంజలు తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.